అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వారికి చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి వీలైతే ఈ రోజు మీరు మీ ప్రేమ భాగస్వామికి దూరం పాటించండి ఈరోజు మీ శ్రద్ధ మీ పనిలో తక్కువగా ఉంటుంది మరియు ప్రేమ వ్యవహారంలో ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా కార్యాలయంలో మీ గురించి ప్రతికూల చిత్రం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో మీ ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసే పనిని చేయకండి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది వృషభ రాశి వారి గృహ మరియు కార్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన పనిని నిర్వహించడానికి మరింత పరుగు చేయవలసి ఉంటుంది అవసరమైన పనులను నిర్వహించడానికి ఏర్పడిన ఒత్తిడి మీ ఒత్తిడికి కారణం కావచ్చు పూర్వీకుల ఆస్తులు పొందడానికి కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు ఈ సమయంలో మీరు హఠాత్తుగా తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు సీనియర్ మరియు జూనియర్ల సహాయంతో మీ పనికి సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య పరిష్కరించబడినప్పుడు మీరు ఉపశమనం పొందుతారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు మరికొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది వృషభ రాశి వారికి హఠాత్తుగా పెద్ద మొత్తంలో సౌకర్యం లేదా మరమ్మత్తు మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా పెద్ద ఖర్చు చేయవలసి రావచ్చు మీ బడ్జెట్ గందరగోళానికి గురవుతుంది ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేయండి తొందరపాటుతో ఏదైనా పెద్ద అడుగు వేయడం మానుకోండి లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తపడవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యకు సంబంధించిన టెన్షన్ పెరుగుతుంది ఈ రోజు మీరు రోజంతా గా ఉంటారు చుట్టూ జరుగుతున్న మతపరమైన పనుల వల్ల సానుకూల శక్తి మీలో ఉంటుంది మీరు పెద్ద వ్యాపార సమూహంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు పొందుతారు కళారంగానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఫంక్షన్కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజలు మీ సృజనాత్మకతను మెచ్చుకుంటారు ఈరోజు మీరు మీ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి వెళ్తారు ఈరోజు మీరు దుర్గామాత ఆశీస్సులు తీసుకుంటే సంపద పెరుగుతుంది ఈరోజు మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వృషభ రాసు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీరు ఎంత కష్టపడితే మీ ప్రతిఫలం అనేది అంత బాగుంటుంది మీరు చదువులో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కంగారు పడవద్దు చదువు మీద శ్రద్ధ పెట్టండి వృషభ రాశి వారు ఈరోజు ఒకరి వద్ద నుండి డబ్బు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకండి ఈరోజు వృషభ రాశి వారు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది మీరు ఒకరికి మంచి చేద్దామని వెళ్ళినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు